వెల్కమ్ టు ట్రూత్నెస్. నా పేరు కిట్టు. డిబేట్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. విశాఖ జిల్లా బుచ్చిపేట మండలం. ఈ మండలం ఎప్పుడు కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటుంది. అయితే విశాఖ మైదానంలో ఈ మండలాన్ని ఒక మినీ ఏజెన్సీగా చెప్పవచ్చు. అయితే ఏజెన్సీ మండలాలైనా అభివృద్ధి అయ్యాయి. రోడ్ల నిర్మాణం జరిగింది, అక్కడ బస్సు సదుపాయం కూడా ఏర్పాటు జరిగింది. కాకపోతే బుచ్చిపేట మండలం చూసినట్టయితే కనీసం ఒక మండల హెడ్ క్వార్టర్కి బస్సు సదుపాయం కూడా ఇన్న భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా కూడా ఈ బుచ్చిపేట మండలానికి ఇప్పటి వరకు కూడా బస్సు సదుపాయం లేదు. మండల హెడ్ క్వార్టర్కి ఒక బస్సు సదుపాయం లేదంటే ఆ మండల పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో, ఎటువంటి పరిస్థితులు ఆ మండలం ముందు కూడా మనం ఆలోచించవచ్చు. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి సుమారు 3 ఏళ్ళు అవుతూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి సుమారు 1 సంవత్సరం అవుతూ ఉంది. జడ్పీటీసీలు గెలిచారు, ఎంపీటీసీలు గెలిచారు, ఎంపీపీలు ఎన్నుకోబడ్డారు, స్థానిక సర్పంచులు ఎన్నుకోబడ్డారు. అయితే లోకల్ నాయకత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా బుచ్చిపేట మండలంలో అవినీతి రాజ్యం వెళ్తుందని చెప్పవచ్చు. అధికారులకి అడుగడిగిన మండల స్థాయి అధికారులు కావచ్చు, గ్రామ స్థాయి అధికారులు కావచ్చు, అడుగడిగినా కూడా కింద స్థాయి తలా తోకలేని వైసీపీ నాయకుల నుంచి, వాళ్ళు ఏ పదవిలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితులు ఉన్న వైసీపీ కింద స్థాయి నాయకుల నుంచి రెవెన్యూ అధికారులు కావచ్చు, పంచాయతీ అధికారులు కావచ్చు, చివరికి పోలీసు అధికారులు కావచ్చు, అనేక వేధింపులకి అధికారులు గురవుతూ ఉన్నారు. తమ చెప్పింది చేయాలని, లేకపోతే సుదీర్ఘ ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేయిస్తామని ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీకి, నేను సోదరునని ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ నేను చెప్పిందే వేదం అంటూ కూడా చెప్పుకుంటూ తిరిగే నాయకులు కూడా బుచ్చిపేట మండలంలో ఎక్కువైపోయిన పరిస్థితి ఉంది. అయితే తీగలాగితే డొంకంతా కదులుతున్నట్టు బుచ్చిపేటలో పరిస్థితి తయారవుతూ ఉంది. అనేక అవినీతి ఆరోపణలు ఇటీవల రెవెన్యూ అధికారులపై వస్తూ ఉన్నాయి. అయితే తమకి ఏ పాపం తెలియదని చెప్తున్నారు రెవెన్యూ అధికారులు. ఎందుకంటే కింద స్థాయి నాయకులు తమపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నారని, ప్రభుత్వ భూముల్ని జరాయితీగా మార్చాలని తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని ఈ అధికారులు చెప్తూ ఉంటున్నారు. అయితే బుచ్చిపేట మండలంలో వైసీపీ నాయకుల ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఇటీవలే మల్లాం గ్రామంలో బహిరంగంగానే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతూ ఉన్నాయి. అయితే విశాఖ జిల్లా బుచ్చిపేట మండలం సంబంధించి పెదబదిన రెవెన్యూ పరిధిలో సుమారు 4 ఎకరాలు ఏదైతే డీ ఫారం పట్టాకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో 4 ఎకరాలు అది 22A రిజిస్టర్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే 22 రిజిస్టర్ అంటే 22A అంటే ప్రభుత్వ భూములన్నీ కూడా 22A లోకి వెళ్ళడం జరుగుతుంది. అయితే గత 3 ఏళ్ళుగా కాదు కదా, గత ప్రభుత్వం హయాంలో కూడా ఎటువంటి జీవో కూడా ఇవ్వలేదు. ఎందుకంటే 22A లో ఉన్న భూముల్ని జిరాయితీగా మార్చడానికి ఎటువంటి జీవాలు కూడా రాలేదు. అయితే ఇక్కడే ఒక పెదమదన గ్రామానికి చెందిన ఒక వైసీపీలో నేను జిల్లా స్థాయిలో నాయకుడిగా ఉన్నానని చెప్పుకుంటూ ఉన్న ఒక నాయకుడు ఇక్కడ కీలకంగా చక్రం చెప్పిన పరిస్థితి ఉంది. పూర్తిస్థాయి వివరాలు చూసినట్టయితే ట్రూత్ న్యూస్ చేతిలో కూడా కీలక ఆధారాలు ట్రూత్ న్యూస్ సంపాదించింది. అయితే పూర్తిస్థాయి ఆధారాలతో ఈ వార్త బయటపెడుతున్నాం. మనం క్లియర్గా ఒకసారి చూసినట్టయితే విశాఖ జిల్లా బుచ్చిపేట మండలం పెదమదన గ్రామానికి రెవెన్యూ పరిధిలో సుమారు 4 ఎకరాల డీపట్ట కలిగి ఉన్నారు అనకాపల్లి గ్రామానికి చెందిన రొబ్బర్ రామప్రసాద్ అనే వ్యక్తి. ఆ వ్యక్తి డీపట్టాకు సంబంధించిన 4 ఎకరాలు కూడా 22A రిజిస్టర్లో కూడా నమోదైన పరిస్థితి ఉంది. గత 3 సంవత్సరాలుగా 22A లో ఉన్న భూమిని జిరాయితీగా మార్చడానికి ప్రభుత్వం ఎటువంటి జీవాలు కూడా జారీ చేయలేదు. ఇది మార్చాలంటే మండల స్థాయి అధికారుల చేతిలోనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఏదైతే ఈ రామప్రసాద్ అనే వ్యక్తికి 4 ఎకరాల భూమి ఉంది, దాన్ని ఎలాగైనా జిరాయితీగా మార్చుకోవాలనుకునేవాడు. అయితే ఈ సమయంలోనే బుచ్చిపేట మండలం పెదమదన గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు జోగ కొండబాబుతో కూడా రామప్రసాద్కి పరిచయం ఏర్పడింది. అయితే జోగ కొండబాబు తన 4 ఎకరాల భూమిని కూడా జిరాయితీగా మారుస్తానని, తనకి కడపకు చెందిన శివారెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఉందని, ఆయన ద్వారా కూడా ఈ డీల్ చేస్తానని కూడా నమ్మబలికాడు. అయితే ఆ జోగ కొండబాబును నమ్మిన రామప్రసాద్ అనే వ్యక్తి సుమారు 18 లక్షలకి ఈ సెటిల్మెంటు చేసుకోవడం జరిగింది. అయితే సర్వే నెంబర్ 78/1, 79/1లో ఉన్న సుమారు 4 ఎకరాల భూమిని 22A రిజిస్టర్లో నమోదైన ఈ భూమిని రామప్రసాద్ పేరు మీద జిరాయితీ పట్ట ఇప్పిస్తానని చెప్పి శివారెడ్డి ద్వారా ఇది చేయిస్తానని చెప్పిన జోగ కొండబాబు సుమారు 18 లక్షలకి డీల్ కుదుర్చుకున్నట్టు తెలిసింది. అయితే మొదటి విడతగా కొండబాబు మధ్యవర్తిత్వంతో 15 లక్షలు జోగ కొండబాబు రామప్రసాద్ అనే వ్యక్తి దగ్గర నుంచి కడప జిల్లాకు చెందిన శివారెడ్డికి ఇవ్వడం జరిగింది. అయితే శివారెడ్డిపై ఇప్పటికీ అనేక కేసులు కూడా ఉన్నాయి. మండల స్థాయి అధికారులు ఎంఆర్ వాళ్ళకి, సబ్ రిజిస్టర్కి కూడా తెలియకుండా వాళ్ళ లాగింగ్ని హ్యాక్ చేస్తూ
ప్రభుత్వ భూముల్ని జరాయితీగా మారుస్తున్నాడని అనేక ఆరోపణలు అనేక కేసులు కూడా ఇదివరకే శివారెడ్డిపై కూడా నమోదై ఉన్నాయి. అయితే రామ్ ప్రసాద్ 15 లక్షలు ఇచ్చారు, ఇంకా 3 లక్షలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఎప్పటికీ కూడా తన భూమి మారకపోవడంతో, తన పేరును మారకపోవడంతో రామ్ ప్రసాద్కి డౌట్ వచ్చి గట్టిగా కొండబాబును నిలదీసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో కొండబాబు కూడా తనకేమీ తెలియదు అన్నట్టు తప్పిదికి తిరుగుతున్నట్టు కూడా అతను సమాచారం కూడా అందుతా ఉంది. అయితే ఈ సమయంలో విస్కెత్తికిపోయిన రామ్ ప్రసాద్ స్వయంగా శివారెడ్డికి ఫోన్ చేసి మిగతా 3 లక్షలు కూడా ఇస్తానని చెప్పి అనకాపల్లి రప్పించాడు. గట్టిగా అదమాయించేసరికి శివారెడ్డి ఏం చెప్పకపోవడంతో రామ్ ప్రసాద్ శివారెడ్డి పైన, కొండబాబు పైన కూడా అనకాపల్లి స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే కొండబాబు పైన కూడా జిల్లా ప్రధాన కార్యదర్శి, విశాఖ జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శినని, అలాగే మండల బుచ్చిపేట మండల యాదవ సంఘం అధ్యక్షునని కూడా కొండబాబు చెప్పుకు తిరుగుతున్నాడని కూడా కొంతమంది విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటీవలే కొన్ని రోజుల క్రితం ఒక ప్రధాన పత్రికలో నకిలీ పేర్లతో కొండబాబు చలామణి అవుతున్నాడని, నకిలీ పదవులు తన కార్లపై వేసుకొని దందాలు దిగుతున్నారని కూడా ఒక ప్రధాన పత్రికలో కూడా కొండబాబు పైన కూడా కథనాలు రావడంతో అది అప్పుడు ఒక బుచ్చిపేట మనలో కూడా సంచలనమైంది. అయితే తీగలాగితే డొంక కదిలినట్టు ట్రూత్ న్యూస్ కూడా దీనిపై పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. ఎటువంటి ఆధారం లేకుండా కూడా ఈ 4 సంవత్సరాల్లో కూడా ట్రూత్ న్యూస్ ఏ ఒక్క కథనం కూడా ప్రచారం చేయలేదు. ఎన్నో అవినీతి కుంభకారాలు బయట పెట్టింది. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు చేస్తున్న అవినీతిని కూడా ట్రూత్ న్యూస్ ధైర్యంగా బయటను పెట్టిన పరిస్థితి ఉంది. అయితే బుచ్చిపేట మండలానికి సంబంధించి అనేక గ్రావెల్ మాఫియా కానీ, ఇసుక మాఫియా కానీ, అనేక మాఫియాల ఉదంతం కూడా ట్రూత్ న్యూస్ ధైర్యంగా పెట్టుబెట్టింది. అయితే అసలు ఈ కొండబాబు అనే వ్యక్తి ఎవరు, కొండబాబుకి శివారెడ్డి ఎలా పరిచయం అయ్యారు, శివారెడ్డికి రామ్ ప్రసాద్ అనే వ్యక్తిని కొండబాబు ఎందుకు పరిచయం చేశారు, అసలు 22A రిజిస్టర్లో ఉన్న భూముల్ని జరాయితీగా మార్చడం సాధ్యమేనా, అసలు ప్రభుత్వం ఎటువంటి జీవోలు ఇవ్వకపోయినా కూడా కొండబాబు ఏ విధంగా మార్చుదాం అనుకున్నాడు, అసలు శివారెడ్డి చేస్తున్న నేరాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ డిబేట్ కొనసాగించే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. విశాఖపట్నంలో మీకు ఏ విధమైన ఫర్నిచర్ కావాలనుకున్నా మొదటిగా మీకు వినిపించే మరియు అనిపించే పేరు స్కై లిమిట్స్ ఫర్నిచర్. ఇప్పుడు మా మెయిన్ బ్రాంచ్ వద్ద సోఫాలు తయారు చేయబడును. మీకు మరింత తక్కువ ధరలో ఇప్పుడు రైల్వే న్యూ కాలనీ వద్ద మీకు కావాలనుకున్న విధంగా మీ ఫర్నిచర్ ని మీకు తయారు చేసి ఇవ్వడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయవలసిందల్లా మీ కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఈ విషయాన్ని తెలియజేసి మా వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ స్కై లిమిట్స్ ప్రొప్రైటర్ పులమార్ శెట్టి సురేష్. ఫోన్ నంబర్ 8125634099. మరిన్ని వివరాలకు సంప్రదించండి www.skylimits.in. ఈ బుచ్చిపేట మండలంలో ఈ భూకుంభకాలకు సంబంధించి ఇటీవల అనకాపల్లి ఎస్ఐ కూడా దీనిపై ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగిందనేది కూడా మీడియాకి పెట్టిన సమావేశంలో ఎస్ఐ కూడా చెప్పారు. అయితే ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న బుచ్చిపేట మండలానికి చెందిన జోగ కొండబాబుతో మాట్లాడే ప్రయత్నం కూడా ట్రూత్ న్యూస్ చేస్తూ ఉంది. అసలు ఏం జరిగింది, అసలు శివారెడ్డి పాత్ర ఏంటి, ఇందులో రామ్ ప్రసాద్ పాత్ర ఏంటి, అసలు కొండబాబుపై వస్తున్న ఆరోపణలు అసలు వాస్తవం ఎంత ఉంది, కావాలని బురద జల్లే ప్రయత్నం జరుగుతూ ఉందా, లేదంటే ఈ ఆరోపణలు నిజమని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొండబాబు గారు నమస్తే అండి. నమస్కారం. కొండబాబు గారు ఒక మాట చెప్పండి, మీరు వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, బుచ్చిపేట మండలం యాదవ సంఘం నాయకి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు, అసలు ఏంటి ఇప్పుడు మీపై వస్తున్న ఆరోపణలు, అసలు వాస్తవం ఎంతవరకు ఉందంటారు? నమస్కారం చెప్పండి. ఈ రోజుల్లో కామన్ గా ఎవరైనా కొద్దిగా ముందుకెళ్తున్నారు అంటే వాళ్ళ మీద బురద చల్లే ప్రయత్నం, మంచి చేసినా చెడు చేసినా ఏం చేసినా సరే పలువురు పలు రకాలుగా బురద చల్లుతున్నారు. అంతకుముందు నా మీద చాలా జరిగాయి చూసారు, అందులో ఇదో ఒకటి అనుకుంటున్నాను. కొండబాబు గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్, మీరు అన్ని కూడా నిజాలు చెప్పాలని అనుకుంటా ఉన్నాను, మీ నుంచి నిజం రాబట్టి ప్రయత్నమే ట్రూత్ న్యూస్ ద్వారా కూడా చేస్తా ఉన్నాము. అసలు ఈ రోజు రొబ్బ రామ్ ప్రసాద్ ఏదైతే విశాఖ జిల్లా మీ సొంత గ్రామంలో బుచ్చిపేట మండలం పెదమదని గ్రామంలో 4 ఎకరాలు రొబ్బ రామ్ ప్రసాద్ పేరు మీద ఉంది, 4 ఎకరాలు కూడా డీపారం పట్ట తీసుకొని ఉన్నారు, ఆ 4 ఎకరాలు కూడా 22A రిజిస్టర్ అయిపోయిన పరిస్థితి ఉంది, ఆ భూమిని మీరు జరాయితీగా మార్చానని చెప్పారా లేదా రామ్ ప్రసాద్ కి? నాకు అబద్ధం అని కాదు చెప్పండి. ప్రసాద్ అన్న ఆయన నేను రైల్వే స్టేట్ చేస్తాను, కామరగా దగ్గర అందరూ వస్తుంటారు. ఓకే, తొమ్మిది మాది అమ్మకట్ట అంటే మాది కొనిపెట్ట అంటే మాది వచ్చేయండి ఇచ్చేయండి వస్తారు. అవును, ఒక రోజు రొబ్బ ప్రసాద్ మా దగ్గరకు రావడం జరిగింది. తొమ్మిది ఇరగ మేము ఏ దగ్గర తీసుకున్నాం, మరి ఇది డిజిటల్ సైన్ అవ్వలేదు, పక్కన జరాకీ ఇది డిజిటల్ సైన్ అవ్వలేదు, దీని గురించి ఏదో చూడంటే ఇది ఒకసారి మొత్తం పని అయ్యే పని కాదమ్మా, ఇది డైరెక్ట్ గా ఎంఆర్ ఆఫీస్కి కలవండి, ఎంఆర్ ఆఫీస్కి కలిపి దాని తాలూకు డీటెయిల్స్, డిజిటల్ సైన్ ఎందుకు అవ్వలేదు అనేది అక్కడ తెలుసు తప్ప
ఇలాంటి మనం చేసే పని కాదు. ఏమైనా జన్యూన్ గా దగ్గర ఏమైనా భూమి ఉంటే ఒకవేళ అమ్మలను కొనాలన్నా ఏమన్నంటే వాళ్ళు చెప్పాలి తప్ప ఇది మనం చేసే పని కాదని నేను చెప్పాను. అది జరిగింది. మరి ఎక్కడో కడప జిల్లాకు చెందిన శివారెడ్డి అనే వ్యక్తిని బుచ్చిపేట మండలంలోని 4 ఎకరాలని కూడా జిరాయితీగా మారుస్తానని ఎవరికి చెప్పారు శివారెడ్డి? మీకు చెప్పారా, రాంప్రసాద్ కి చెప్పారా? వాస్తవం ఏం జరిగిందంటే మేము కూడా రియల్ ఎస్టేట్ చేసిన తర్వాత మా దగ్గర కొంతమంది వస్తుంటారు. ఎందువల్ల అంటే ఇక్కడ ఎక్కడ మేము తిరుగుతుంటాం డైలీగా జిల్లా ఎక్కడికి కొంతమంది వచ్చి వస్తే మేము కూడా తత్తంలోనే ఇష్యూ పై మా గులోక్ రాజా అనే వ్యక్తి తర్వాత ఒక వ్యక్తి రాజా అనే వ్యక్తి కలిపి ఒక విషయంలో కారణం జరిగింది. నన్ను అది వేరే విషయంలో వచ్చే ఒకే ఇచ్చేదాకా పంపిస్తామా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు వస్తే ఒకే చూద్దాం ఎప్పుడైనా చూద్దాం అని చెప్పి ఈ లోపల ఏమన్నారంటే ఏదైనా 22 జగన్సీ ఫోన్ అయ్యి ఉంది ఎస్ఎఫ్ లో పక్క జగన్ అయ్యి ఉంది అనుకోకుండా ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఏమైనా 22 ఏళ్ళు పడిపోయి ఉంటే మీకు ఓకే ఓకే. ఎవరైతే మధ్యవర్తి ఉన్నారో ఈ శివారెడ్డికి మీకు మధ్యవర్తి ఉన్నారో వాళ్ళు మీకు ఇచ్చిన ఎవరిని ఏంటంటే 22 ఏళ్ళు పడిపోయినవన్నీ కూడా పక్కాగా ఉంటే అవన్నీ కూడా జరాయితీగా మారుస్తామని చెప్పడం జరిగింది. అలాంటి ఏమంటే చూడన్నా ఎక్కడంటే మనం చెప్పి మేము రైతుకి న్యాయం చేస్తాము అని చెప్పి అంటే రైతుకి ఏ విధంగా న్యాయం చేస్తారు, రైతుకి ఏ విధంగా న్యాయం చేస్తారు, వాటిని జరాయితీగా మార్చా? జరాయితీగా మార్చారు. తాలూకు ఫార్మల్ కలెక్టర్ ఆఫీస్ లో లెవెల్ కింద నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ గారి దగ్గర నుంచి తర్వాత జేసీ గారి దగ్గర నుంచి అండర్స్మెంట్ క్లియరెన్స్ కొండబాబు గారు వన్మోర్ క్వశ్చన్ మీరు కూడా రియల్ ఎస్టేట్ లో ఉన్నారు, ఈ భూములపై ఎంతో అనుభవం ఉంటుంది, రాజకీయాల్లో కూడా తిరుగుతూ ఉన్నారు, జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు, వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 22 ఏళ్ళలో ఉన్న భూముల్ని జిరాయితీగా మార్చొచ్చు అనేది ఏదన్నా జీవో పాస్ చేయడం జరిగిందా? అనుకోకుండా తెలంగాణలో కానీ తర్వాత అన్ని విధాలు కానీ జిరాయితీ భూములు అయి ఉంటే అనుకోకుండా ఏదైనా 22 ఏళ్ళు పడిపోతే దాన్ని మనం కింద నుంచి కింద స్థాయి నుంచి ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఆర్ఓ గారి దగ్గర జేసీ గారి దగ్గర నుంచి దాన్ని పైలు మూచేసి పక్క అక్కడ కలెక్టర్ ఆఫీస్ లో రెడీ చేసుకుంటూ దాని తర్వాత శివడానికి మనం ఎక్కువ చెప్పాల్సి ఇష్టం లేదని చెప్పేసి మన జేసీ గారు ఓకే రైట్ జేసీ గారు కూడా వచ్చింది. ఓకే మరొక విషయం ఈ శివారెడ్డిపై కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక స్టేట్స్లో కేసులు ఫైల్ అయిన పరిస్థితి ఉన్నాయి. ఎంఆర్ఓలకి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తెలియకుండా వాళ్ళ లాగిన్ని వీళ్ళు హ్యాక్ చేస్తున్నారని కూడా కేసులు ఉన్నాయి. అటువంటి వ్యక్తితో మీకు పరిచయం ఎలా ఏర్పడింది? ఈ 15 లక్షలు మీవా లేదంటే రబ్బా రామప్రసాద్ అనే వ్యక్తివా? రబ్బా రామప్రసాద్ వేరండి, మళ్ళీ మేము వేరు. మేము రబ్బా రామప్రసాద్ కంటే ముందే మేము దీంట్లో ఇచ్చాం డబ్బులు. దేనికి ఇచ్చారు డబ్బులు మీరు? 15 లక్షలు దేనికి ఇచ్చారు? 22 ఏళ్ళు పడిపోయిందని ఇప్పుడు చెప్తాను. అంటే ఒక విషయం అంటే మీరు ఇక్కడ తప్పు చేసినట్టు ఒప్పుకుంటా ఉన్నారు, 22 ఏళ్ళు ఉన్న దాన్ని మార్చాలనుకుంటే మీ వైపు జెన్యూనిటీ ఉంటే సాక్షాత్ జాయింట్ కలెక్టరే ఆదేశాలు జారీ చేసినప్పుడు, మీ దగ్గర అన్ని కాగితాలు పెర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు స్థానిక ఎంఆర్ఓని మీరు కలవకుండా 15 లక్షలు ఎందుకు ఇచ్చారు? అంటే మీ అంటే ఏ విధంగా 15 లక్షలు ఇచ్చారు మీరు? మీరు 15 లక్షలు దేనికోసం ఇచ్చారు? మీ వైపు జిరాయితీ అంటే మీరు తప్పు చేసినట్టు ఒప్పుకుంటున్నారా? మీరు కూడా తప్పు చేసినట్టు ఒప్పుకుంటున్నారా? అంటే రబ్బా రామప్రసాద్ అనే వ్యక్తికి ఈ శివారెడ్డిని పరిచయం చేసింది మీరేనని కూడా రామప్రసాద్ చెప్తున్న పరిస్థితి ఉంది. శివారెడ్డికి కూడా 15 లక్షలు మీరు ఇచ్చానని చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 22 ఏళ్ళు ఉన్న మీ వన్ మినిట్ 22 ఏళ్ళు ఉన్న మీ భూములు చెప్పండి చెప్పండి ఈ రబ్బా రామప్రసాద్ అనే వ్యక్తికి ఇందాక మీరు ఒక మాట చెప్పాను, మర్చిపోయారు మీరు. చెప్పండి, సలహా ఇచ్చాను తప్ప
ఏ రోజు కూడా నా చేతి నుంచి కానీ నా దగ్గర నుంచి ఇచ్చింటారు కానీ నా చేతి నుంచి ఇవ్వడం కానీ నన్ను దగ్గర పెట్టి ఇవ్వడం కానీ డబ్బులు ఇవ్వాలి ఇవ్వండి నాకు ఇంటర్ కలిసి ఎవరైనా మధ్య పడుతూ ఉన్నప్పుడు మధ్య పడుతున్న చేసినప్పుడు నేను నన్ను దగ్గర పెట్టి డబ్బులు ఎవరికైనా మీరు 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 ఎప్పటి నుంచి అసలు శివారెడ్డికి మీకు ఎప్పటి నుంచి పరిచయం ఈ మూడు నెలలో శివారెడ్డితో మీరు మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ బహిర్గతం చేయగలరా మీరు మీరు ఏ తప్పు చేయలేదు కదా నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళ నుంచి ఏమైనా ఆశించినట్టు కానీ ఇందాక ఒక శ్రీను టీవీ ప్రసారం చేశాడు మధ్యవర్తిగా ఉండి నేనేమొచ్చి ఆ డబ్బులు తీసుకుంటే కట్టు అంటే అంటే ఎటువంటి ఎటువంటి కొండబాబు గారు అంటే మీరు దేనికైనా సిద్ధంగా ఉన్నారా వన్ మినిట్ ఈ రోజు మీపై కూడా కంప్లైంట్ రిజిస్టర్ అయిన పరిస్థితి ఉంది అనకాపల్లి స్టేషన్లో ఎటువంటి న్యాయ విచారణకైనా మీరు సిద్ధంగా ఉన్నారా మీరు పోలీసులకు సహకరించే పరిస్థితి ఉందా ఈ విషయంలో బుచ్చిపేట మండల స్థాయి రెవెన్యూ అధికారులు కూడా భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారాయి దీని వెనక మీ వెనక కొంతమంది వైసీపీ నాయకులు పెద్ద స్థాయి నాయకులు అండా కూడా ఉందని విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది దానిపై ఏం చెప్తారు మరొక విషయం కొండబాబు గారు మీపై ఒక ప్రధాన మరి విమర్శ కూడా వస్తా ఉంది ఇది ఎందుకంటే మేము అడుగుతున్న ప్రశ్న కాదు ఎంతో మందికి ఉన్న డౌట్ అనుకోవచ్చు మీ కారు పైన జిల్లా ప్రధాన కార్యదర్శి అని రాయించుకు తిరుగుతూ ఉన్నారు కొండబాబు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి అని మీకు ఎటువంటి పదవులు ఇవ్వలేదని చెప్తా ఉన్నారు ఒక ప్రముఖ పత్రికలో కూడా మీపై కథనాలు కూడా ప్రచారం చేశారు కథనాలు కూడా రాశారు అంటే మీడియా ఎథిక్స్ ప్రకారం మేము పేర్లు బహిర్గతం చేయలేని పరిస్థితి ఆ పత్రికపై మీరు ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకున్నారా మీపై అసత్య కథనాలు అంటే ఆ పత్రికపై ఏదైతే నకిలీ పదవితో మీరు తిరుగుతున్నారని కథనాలు రాసిన పత్రికపై మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు టేక్ ఇట్ ఈజీగా వదిలేశారు ఇప్పుడు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా కొండబాబు గారు మీరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా చెప్పుకోవడం వెనక మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఎవరు ఎవరు మీకు అసలు అపాయింట్ చేసింది ఎవరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మిమ్మల్ని నియమించింది ఎవరు అసలు చెప్పండి నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా నేను ఒక్క కొండబాబు గారు ఒక్క మాట మీరు ట్రూత్నెస్ డిబేట్ లో ఉన్నారు ఇది లైవ్ టెలికాస్ట్ అవుతుంది లక్షలాది మంది చూస్తా ఉన్నారు గత నెల రోజులుగా బుచ్చిపేట మండల స్థాయి అధికారులపై కూడా అనేక పత్రికలు కూడా కథనాలు ప్రచారం అవుతా ఉన్నాయి అసలు వాస్తవాలు ఏంటనేది మొత్తం ప్రజలు తెలియజే ఒక్క మాట వాస్తవాలు ఏంటనేది ప్రజలు తెలియచేయడానికి నేను మిమ్మల్ని డిబేట్ కి తీసుకురావడం కూడా జరిగింది రైట్ మీరు చెప్పొచ్చు బహిరంగంగా మీరు చెప్పొచ్చు మీరు ఆ పత్రిక పేరు బయట పెట్టొచ్చు మేము ధైర్యంగా ప్రచారం చేస్తాం ఫిర్యాదు చేశారా ఒక ఛానల్ రిపోర్టర్ మిమ్మల్ని బెదిరించినప్పుడు ఆ విషయానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా ఉంటే ఫిర్యాదు ఎందుకు చేయలేదు పోలీస్ స్టేషన్ సరే ఆ విషయంపై ఫిర్యాదు ఏం చేశారా మీరు రైట్ వన్ మోర్ క్వశ్చన్ ఆ విషయంపై ఫిర్యాదు చేశారా సరే కొండబాబు గారు లాస్ట్ క్వశ్చన్ అంటే మీరు దేనికైనా సిద్ధంగా ఉన్నారు ఈ విషయంలో మీ తప్పు లేదు శివారెడ్డికి కానీ రామ్ ప్రసాద్ కానీ మీడియాటర్ మీరు కాదు అంటే రేపు రామ్ ప్రసాద్ ఏం చెప్పినా ఎటువంటి ఆధారాలు సబ్మిట్ చేసినా శివారెడ్డి కాల్ డేటా బయట పెట్టినా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదా మీరు ధైర్యంగా నిలబడతారు కూడా దేనికైనా మీరు సిద్ధంగా ఉన్నారు సరే మరొక క్వశ్చన్ మీరు నా ప్రశ్నకి సమాధానం ఇంకా అందలేదు నాకు జిల్లా ప్రధాన కార్యదర్శికి ఎవరు నియమించారు మిమ్మల్ని అది ఎవరున్నారా మీకే తెలియాలి ఎందుకంటే అప్పుడు అమర్ గారు ఉండేవారు జిల్లా అమర్నాథ్ గారు ఉండేవారు ఎన్నికల తర్వాత అమర్నాథ్ గారి తర్వాత వేరే వ్యక్తిని నియమించారు మరలా ఇప్పుడు అమర్నాథ్ గారిని వేశారు
మీ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు, కొంతమంది మీ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు. ఆయన మా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాదు, బుచ్చిపేట మండల యాదవ సంఘం అధ్యక్షుడు కాదు అని చెప్తా ఉన్నారు. మీ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు. సార్ అది పక్కన పెట్టండి, యాదవ సంఘం ప్రెసిడెంట్ గా, యాదవ సంఘం ప్రెసిడెంట్ గా పక్కన పెట్టండి. జిల్లా కొండబాబు రొక్కమాట, జిల్లా ప్రధాన కార్యదర్శిగా మిమ్మల్ని నియమించిన నియామక పత్రం ఏమైనా మీ దగ్గర ఉందా? ఖచ్చితంగా ఖచ్చితంగా. అయితే రైట్, మీపై వస్తున్న ఆరోపణల కోసం మీరేం భయపడలేదు. నాకు రెడ్డి గారి కొన్ని గురించి ఆయన నన్ను ఏం మాట్లాడాడు, ఆ రైతు ఏం మాట్లాడాడు, ఆ డేటా నా దగ్గర ఉంది. నేనేమైనా చెప్పిన చేసినట్టుంటే, ఆయన దగ్గర నేనేమైనా మధ్యవర్తిత్వం చేసినట్టుంటే, నెక్స్ట్ ఇతను ఇచ్చి ఉన్నప్పుడు కానీ నేను తీసుకున్నప్పుడు ఏమైనా దగ్గర ఆధారం ఉంటే నేను తెలియజేస్తాను. శివారెడ్డి నోరు తెరిస్తే మీరు కూడా అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉందా? ఆధారాలు మీకు వ్యతిరేకంగా ఉంటే న్యాయ వ్యవస్థకి మీరు సహకరిస్తారా? మీ ఆరోపణలు నిజమంటే మీరు పోలీసులకు కానీ ఇటు న్యాయ వ్యవస్థకి కానీ సహకరిస్తారా? చెప్పండి చెప్పండి. ఎక్కడున్నారు ఇప్పుడు శివారెడ్డి గారు? ఎక్కడ ఉన్నారు, మీకు ఏమైనా ఐడియా ఉందా ఎక్కడ ఉన్నారు ప్రెసెంట్ ఆయన అనేది? ఓకే అండి, ఓకే. మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్న విషయంలో కూడా స్థానిక ఎమ్మెల్యే కారణం ధర్మశ్రీ పేరు కూడా ఎక్కువగా వాడుతున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి, దానిపై ఏం చెప్తారు? విమర్శలకి మేము సమాధానం చెప్పమంటున్నాం. కొండబాబు గారు థ్యాంక్ యూ అండి, మీ అమ్మీయులైన సమయం కేటాయించినందుకు. బుచ్చిపేట మండలం సంబంధించి వైసీపీ నేతల ఆగడాలపై కూడా ట్రూత్నెస్ కథనాలు ప్రచారం చేస్తుంది. ట్రూత్నెస్ లో ఏ కథనం ప్రచారం చేసినా కూడా అనేక వాస్తవాలు ఇవన్నీ కూడా ఏదైతే ఆరోపణల మీద కాకుండా ఆ ఆరోపణలు నిజమా కాదా అనేది పూర్తి ఆధారాలు ఉంటేనే ట్రూత్నెస్ లో కథనాలు కూడా ప్రచారం చేస్తూ ఉంది. అయితే గత కొన్ని రోజులుగా కూడా మండల స్థాయి అధికారులపైన కూడా వారు చేస్తున్న అవినీతి పైన కూడా అనేక ఆరోపణలు అనేక పత్రికలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే కొంతమంది చిన్న కింద స్థాయి నాయకులు కానివచ్చు, మండల స్థాయి నాయకులు కానివచ్చు, అధికారులు అడుగడుగునా బెదిరిస్తూ ఉన్నారు. తాము చెప్పింది చేయకపోతే ట్రాన్స్ఫర్లు చేయిస్తాం అంటున్నారు. అయితే కొంతమంది అధికారులు కూడా ఇండైరెక్ట్గా ట్రూత్నెస్కి తమ బాధ తమ గోడు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే తమకు రక్షణ లేకుండా పోతుందని, తమపై దాడులు జరుగుతున్నాయని గట్టిగా నిలదీస్తే సుదీర్ఘ ప్రాంతాలకు కూడా ట్రాన్స్ఫర్ చేయిస్తామని వైసీపీ కింద స్థాయి నాయకులు కూడా బెదిరిస్తున్నారని, జిరాయితీ భూములుగా మార్చమంటున్నారని ప్రభుత్వ భూముల్ని, ఇలా అనేక ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బుచ్చిపేట టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు గోకవాడ కోటేశ్వర గారు కూడా మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం కోటేశ్వర గారు. నమస్కారం సార్. కోటేశ్వర గారు చెప్పండి, ఈ రోజు ఇక్కడ మనం చూసినట్టయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతా ఉంది, స్థానిక ఎన్నికలు జరిగి 1 సంవత్సరం అవుతా ఉన్నాయి, మండల స్థాయి నాయకత్వం ఏర్పడింది, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీసీలు వచ్చారు, సర్పంచులు వచ్చారు, ఇదే విధంగా బుచ్చిపేట మండలం అవినీతి కూడా పెరిగిపోతూ ఉంది, దందాలు పెరిగిపోతున్నాయి, ఇసుక అక్రమ రవాణా, గ్రావెల అక్రమ రవాణా, అసలు ఏం జరుగుతుంది బుచ్చిపేట మండలంలో? అవును, అవినీతి కూడా పెరిగిపోయింది. అవును. ఇప్పుడు వారు ఏదో ఆదాయం గురించి పరిపాలించడం తప్ప ప్రజల గురించి పరిపాలించినట్టు లేదు. అవునండి. ఇప్పుడు ఏంటంటే ఇసుక ఇబ్బంది. అవును. మన 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 ప్రభుత్వంలో ట్రాక్టర్ 1500 లోపు వస్తే ఇప్పుడు 6000 ట్రాక్టర్. అవును. ఇసుక ఏదో కంటి మందు నుంచి మందులు కంటి మందు చేసి రేటు పెంచి కార్మికుల్ని నానా ఇబ్బంది పెడతారు.
మరొక ఒకసారి మన మండల స్థాయిలో డిస్కస్ చేద్దాం కోటేశ్వర గారు ఒకసారి. బుచ్చిపేడ మండలం సంబంధించి కూడా ఈ తహసీల్దార్ కార్యాలయం కానివచ్చు, ఉన్న ప్రభుత్వ కార్యాలయం కానివచ్చు, అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నాయి. ఎందుకంటే వైసీపీ నేతల ఆగడాలకి అడ్డుకట్ట వేయలేకపోతున్న పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుంది మండల స్థాయిలో, ఏం జరుగుతుంది ఈ మండలంలో? ఏంటంటే వైసీపీ ప్రభుత్వం రెండు వర్గాలుగా ఏంటే చెప్పండి చేసి అలా ఎల్లో మీడియా ఢిల్లీ మీడియా టీవీ ఫైవ్ అని చెప్పుకుంటారు తప్ప బుచ్చిపేడ మండలంలో ఉండే అధికారులు వాళ్ళు ఏంటంటే వైసీపీ ప్రభుత్వం చేస్తే ఆగడాలకి అధికారుల మీద మంచి వాళ్ళే రెండు గ్రూపులు ఏర్పాటు చేస్తారు కానీ తెలుగుదేశం ఎవరు ఎక్కువ వాళ్ళు అధికారులు కానీ రెండు విమర్శలు తెలియదు వాళ్ళే విమర్శలు చేస్తారు. అవును మంచివాళ్ళు ఒకరైతే రెండు రోజులు మంచివాళ్ళు కాదని అవును రెవెన్యూ అవతారు ఉంటాయి చేస్తుండీ వాళ్ళ రెండు వర్గాలు వర్గాలు విడిపోయి ఈ రోజు మరొక విషయం, పెదమేదని గ్రామానికి చెందిన రొబ్బ రామప్రసాద్ అనే వ్యక్తి అక్కడ ఉన్న స్థానిక వైసీపీ నాయకుడు జోగ కొండబాబు సుమారు ఒక మధ్యవర్తిత్వం చేయించి కడపకు చెందిన శివారెడ్డి అనే వ్యక్తికి సుమారు 18 లక్షలకు ఒక డీల్ కుదర్చడం జరిగింది. 22A లో ఉన్న భూమిని జరాయితీగా మారుస్తామని, అది సాధ్యం అంటారా? అటువంటి జీవో ఏమైనా ఉందంటారా? జీవోలు అంటే జీవోలు అంటే గవర్నమెంట్ ఎంత ముందు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా జీవోలు చేసి జీవోలు నడిచారు. ఇప్పుడు వాళ్ళ యాక్టివేట్ తెచ్చుకొని ఇలా చేయాలి అలా చేయాలని బంతి భూముల మీద కన్నేసి కొండల మీద కన్నేసి ఇలా వైసీపీ ప్రభుత్వం కొన్ని భూముల్ని మంచి భూముల్ని బీడు భూములుగాను మంజరి భూములుగా గైలుగా మార్చి ఇలాగా ఈ భూములు హక్కునే ప్రక్రియ జరుగుతుంది. మరి ఇంత జరుగుతూ ఉంటే టీడీపీ నాయకులుగా మీరు ఏం చేస్తా ఉన్నారు? కనీస ఉద్యమాలు ఏమైనా చేస్తా ఉన్నారా వీరి గురించి, వీరి అవినీతి గురించి? ఉద్యమాలు చేస్తాం, మీటింగ్ లో కూడా మేము ఆల్రెడీగా చంద్రబాబు నాయుడు గారిని అవమానపరిచిన దానికి మేము అలాగా కంటిన్యూ గా దుఃఖపడ మీటింగ్ లో పెడుతున్నాం. ప్రభుత్వం చేసే అవినీతి అక్రమాలు ఎత్తి రైట్ రైట్. థ్యాంక్ యూ కోటేశ్వర గారు, మీ వాల్యుబుల్ టైం కేటాయించడం థ్యాంక్ యూ. రైట్, ఈ బుచ్చిపేట మండలం సంబంధించి వైసీపీ నేతలు చేస్తున్న ఆగడాలు కావచ్చు, అధికారుల అవినీతిపై కావచ్చు, ఇసుక విధానంపై కావచ్చు, టీడీపీ నాయకులు అయాంలో కూడా ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి అనకాపల్లి పార్లమెంటరీ తెలుగు యువత ఉపాధ్యక్షులు సిరిగిరిశెట్టి శ్రీరామూర్తి గారు కూడా లైవ్లో అందుబాటులో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం శ్రీరామూర్తి గారు. నమస్తే అండి. చెప్పండి సార్, అసలు బుచ్చిపేట మండలం సంబంధించి ఈ ప్రభుత్వ విధానాలపై కానివచ్చు, అధికారుల అవినీతిపై కానివచ్చు, మీరు రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి, రాస్తా రోకలు చేస్తున్న పరిస్థితి, హౌస్ అరెస్టులు మిమ్మల్ని చేస్తున్న పరిస్థితి, ఏ విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? అసలు మీ బుచ్చిపేట మండలం ఏం జరుగుతూ ఉంది? అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అండి, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాళ్ళు చేసే తప్పులు, అవును ఆ తప్పులను ఎత్తి చూపితే మనం అరెస్టులు చేస్తాం. అవును, మీ ఉద్యమం మా ఉద్యమం కరెక్ట్గా ఉన్నదని మా కాన్ఫిడెన్స్ మాకు. ఏ తప్పు చేయడం మమ్మల్ని ఎందుకు అవసరం చేస్తున్నారు మీరు? అవును, అప్పుడు ఎంతో ఆశంతో వైసీపీ నాయకులు అందరూ కూడా ఏదో ఈ తెలుగుదేశం గవర్నమెంట్ లాగా ఈ కాంట్రాక్ట్లు చేయొచ్చు, భవనాలు కట్టచ్చు, రోడ్లు కట్టచ్చు అని చెప్పి సర్పంచ్ ఒకరి మీద ఒకరి పోటీల మీద పోటీలు చేసి గెలిచారండి. అవును అవును, ఇప్పుడు వీళ్ళు చేయడానికి వర్కులు లేవు, అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి లేదు, ఏం పని లేక ఇలాంటి లిటిగేషన్ ఉన్న భూములు చూసుకోవడం, ఆ భూములు చేస్తున్నా ఒక రూపాయి వస్తుంది డబ్బులు వస్తాయని చూసుకోవడం, అలా చేయడం, ఈ కడప నుంచి ఆల్పట్టుకోండి రెడ్లు పట్టుకోండి ఏ పట్టుకుని చెప్పి మొత్తం అంతా ఒక మ్యాజిక్ లాగా ఈ అమాయక ప్రజల్ని పట్టుకొని భూమికి ఎక్కిస్తాం అనగానే పాప ఈ ప్రజలు కూడా ఈ రోజు శివారెడ్డి అనే వ్యక్తి ఎవరండి, ఎక్కడి నుంచి వచ్చారండి ఆయన? కడప నుంచి వచ్చి ఇక్కడ బుచ్చిపేట మండలంలో కలమాదిన గ్రామం నుంచి 15 లక్షల రూపాయలు వసూలు చేశారంటే ఈరోజు వైసీపీ నాయకుల యొక్క ఉండాలి యొక్క ఈ యొక్క రాజ్యం ఎట్లా నడుస్తుంది స్థానిక వైసీపీ నాయకుడు అండతోనే కదా జరిగింది. ఎక్కడ శివారెడ్డికి పెదమేదని ఏం తెలుసు? ఎవరండి ఇప్పుడు పెదమేద నుంచి వైసీపీ నాయకుడు అమ్మంటే కదా 15 లక్షలు మన ఈ భూమికి సంబంధించిన అతను ఇచ్చాడు. అవును, లేకపోతే అంటే 22A లో ఉన్న భూముల్ని ఏదైతే ప్రభుత్వ భూముల్ని జరాయితీగా మార్చడానికి ఎటువంటి జీవో కూడా లేదు, లేకుంటేనే ఈ నాయకులు ఎలా మారుస్తాం అనుకుని ఉంటారు?
అధికార పక్షం ఉంది, మనకు శివారెడ్డి అట కడప నుంచి తెచ్చారట, జగన్ తాలూకా అట, లేకపోతే ఇంకొక తాలూకా అని చెప్పడం ఒక షో, ఒక మ్యాజిక్ టైప్ లేనిది ఉన్నట్టు ఉంది అనేది చూపించి ఈ అమాయక ప్రజలను మోసం చేయడం, తర్వాత ఎలా ములిగేసరికి చేతులు ఎత్తేయడం. అంతకు మించి డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు, ఎక్కడా కూడా ఒక కాలువ కూడా పరిగెత్తే పరిస్థితి లేదు. ప్రభుత్వంలో ఏం పని లేక పాపం వైసీపీ నాయకులు అందరూ కూడా ఎలాంటి వ్యవహారాలు పెంచుకోవడం అమాయక ప్రజలను బుచ్చిపేట మండలంలో అది మీకు కూడా బాగా తెలుసు, ఎందుకంటే మీరు కూడా ఎన్నో ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి ఉంది. బుచ్చిపేట మండలంలో అధికారులు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, అది బహిరంగ చెప్పకపోయినా కూడా కొంతమంది వ్యక్తులకి కూడా, వాళ్ళు మీడియా మిత్రుల దగ్గర కూడా వాళ్ళు గోడ వెళ్ళబోసుకున్న పరిస్థితి ఉంది. కింద స్థాయి నుంచి మండల స్థాయి నాయకుల వరకు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తున్నారు, మాతో చేయకుండా తప్పులు చేయిస్తున్నారని కూడా అధికారులు చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? మళ్ళీ ఎప్పుడైనా సరే ట్రాన్స్ఫర్ చేసేస్తారేమో, లేకపోతే మళ్ళీ వ్యక్తిగతంగా ఏదైనా టార్గెట్ చేస్తారేమో అనే భయం మీద అధికారులు కూడా కట్టలేక ఉండే పరిస్థితి ఉందండి. ఈరోజు కమ్ టు ద పాయింట్, పాయింట్ వచ్చారు శ్రీరామ్మూర్తి గారు. ఒక మాట, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాతీబాబు గారు హయాంలో కానివచ్చు, మీ హయాంలో కానివచ్చు, తెలుగు యువత హయాంలో కానివచ్చు, అనేక ఉద్యమాలు చేశారు, ఒక ప్రభుత్వ అధికారిని కూడా నడి రోడ్డుపై మీరు నిలదీశారు. అంత జరిగాక మీరు ఎందుకు సైలెంట్ అయిపోయారు? లెక్కలు తేలకుండా ఎందుకు సైలెంట్ అయిపోయారు? మేము అన్ని అధికారులు 10 లక్షల్లో, అందరూ 10 లక్షల్లో ఖర్చులు 20 లక్షల రూపాయలు గ్రామాలకి తిరిగి ఇవ్వడానికి ఆధ్వర్యంలో ఎస్ఐ ఆధ్వర్యంలో 30 మంది పోలీసులు విలేకరుల సమక్షంగా మేము ఒప్పుకున్నాం. దాన్ని ఒప్పుకున్న తర్వాత ఈ 31st డిసెంబర్ ఇస్తానని చెప్పాడు. మొన్న కూడా సెక్రటరీ హెల్త్ పాలసీ కరోనా నేర్చుకోవాల్సింది, మాకు సెలవు పెట్టిపోతే మొన్న కూడా వస్తే చూసారు కదా, మేము నిలదీస్తాం, అంటే 20 లక్షలు ఇస్తే సరిపోద్దా, అధికార చర్యలు అవసరం లేదనుకుంటున్నారా? సరే, అయితే ఈ మండల స్థాయిలో జరిగే ఈ భూ కుంభకోణాలు కానివచ్చు, గ్రామాల మాఫియాపై కానివచ్చు, అనేక అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్న స్థానిక ప్రజాప్రతినిధులపై ఏ విధంగా మీరు పోరాటం చేయబోతున్నారు, ఏ విధంగా తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన చేయబోతా ఉన్నారు? తెలుగుదేశం పార్టీ అనేది ఒక నీతి నిజాయితీపూర్ణ పార్టీ అండి. అవును, ఈ అవినీతి అనేది తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేదు. అవును, ఈ రోజు జరుగుతున్న పాలన ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడైనా చూసామంటే మనం అవును అవినీతి అక్రమాలు చేయడం తప్ప ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలి? ఒకటది గ్రాయన్ ఉందండి, ఒకటది గ్రాయన్ 1500 ఎకరాలు సాగు అండి. దాన్ని అవును సుమారు 109 కోట్లు మీ ప్రభుత్వ హయాంలో ఇచ్చారు. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఆరోపణ చేస్తా ఉన్నారు, టీడీపీ హయాంలో నిర్మించిన గ్రెయిన్ అవినీతి కారణంగానే కొట్టుకుపోయింది అనే ఆరోపణ కూడా చేస్తా ఉన్నారు. అవును, అధికారులు కడతారు, అధికారులు చూసుకుని చేయ ఉంటారు, దానికి సంబంధిత ఇరిగేషన్ అధికారులు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. ఇది భయంలో కొట్టుకుపోయిందంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళి చెప్తారండి గ్రామీణ, ఈ అపారం లేని మాటలు, జాగ్రత్త అర్థం మాటలు తప్ప వీళ్ళందరూ చేసేది ఉండదు సార్. చెప్తున్నాను కదా మీకు క్లియర్ గా, ఒక కాలువకి వీళ్ళు శంకుస్థాపన, ఒక కాలువ కట్టిన ఒక అక్కడ మట్టి తీసి అక్కడ నిజరం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? డబ్బులు తెచ్చింది. అవును, డబ్బులు తెచ్చి శాంక్షన్ తెచ్చింది. అవును, అధికారులు ఎవరైతే చేసారో కాంట్రాక్ట్ అవుతాయని డబ్బు కూడా ఇవ్వలేదు కాంట్రాక్ట్ ఇప్పుడు వచ్చి. అవును, మీ ప్రభుత్వం వచ్చాక అవును బిల్లులు కూడా అవ్వలేని పరిస్థితి కాంట్రాక్ట్ పంట పోయాయి. అవును, మంగళవారం నాడు భారీ వచ్చిన మొత్తం నియోజకవర్గం 500 తో కూడా ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తాం. అవును, రోడ్ ని ఆపైనా సరే మిమ్మల్ని మాటమాటికి అవసరం చేస్తున్నారు శ్రీరామ్మూర్తి గారు. అంటే స్థానిక నేతలు మిమ్మల్ని చూసి భయపడుతున్నారా? అవును, అవును అవును, ఆ ఉద్యమంలో నీతి న్యాయం రైట్. థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి గారు. ఏదైతే ఈ బుచ్చిపేట మండలంలో జరుగుతున్న భూ కుంభకోణాలు కావచ్చు, అధికారాలపై వస్తున్న
అవినీతి ఆరోపణలు కావచ్చు, ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా, వీటన్నిటిపై కూడా ట్రూత్ న్యూస్ ఛానల్ పక్క ఆధారాలతో కూడా వరుస కథనాలు ప్రచారం చేస్తూ ఉంటుంది. అయితే ఈ ఇప్పటి వరకు ట్రూత్ న్యూస్లో ప్రచారం అయిన ప్రతి కథనానికి కూడా అధికారులు స్పందించారు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించారు, రాజకీయ నాయకులు కూడా స్పందించారు. ఎటువంటి ఆధారం లేకుండా కూడా ట్రూత్ న్యూస్లు ఇప్పటివరకు కూడా మేము ఏ కథనాన్ని కూడా ప్రచారం చేయలేదు, ఏ పార్టీకి కూడా కొమ్ము కాయాలనే ఉద్దేశం అయితే మా ఛానల్కి లేదు. నిజాన్ని నిక్కచ్చిగా చూపించడమే మా ప్రయత్నం, నిజం కోసం, ప్రజల కోసం. థ్యాంక్ యూ.